हेलो फ्रेंड्स वेलकम एएलके होम वीडियोस फ्रेंड्स इरोज़ मन रेसिपी वच्चेसी मसाला गुत्ती वंकाई चाला टेस्टी का स्पाइसी का उन्दे रेसिपी प्रिपरेशन लो केल पादां फ्रेंड्स कड़ाई तीसुकोनी ఒకటిన్నర स्पून वेरुशनग पप्पंडी बागा फ्राई अव्वाली इदी गुत्ती वंकाई मसाला प्रिपरेशन चेस्तुन्ना उंडी वंकायलोकी मूडु एंडिमिर्ची ఒక స్పూను ధనియాలు లవంగాలు చెక్క ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి గసగసాలు గసగసాలు చిటపటలాడాలండి చిటపటలాడాక నువ్వులు అవసరం లేని వాళ్ళు కొబ్బరి వాడొచ్చు ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అవ్వాలి బాగా మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ వంకాయ గుత్తి వంకాయకి టేస్ట్ చేదంత ఈ మసాలానే ఫ్రెండ్స్ అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం చల్లారాలండి చల్లారాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి రెండు మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేశాను అవి రెండు మీడియం సైజు టమాటాలు అవి నాలుగు వెల్లుల్లి నాలుగు అల్లం ముక్కలు కొత్తిమీర వేసి ఫైన్ పేస్ట్ చేసుకుందాం కొంచెం వాటర్ వేసి ఈ లోపు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి మనం పేస్ట్ చేస్తున్నాం కదా ఈ పేస్ట్ ని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం దీంట్లోకి ఉప్పు పసుపు కారం తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇది బాగా మిక్స్ చేసుకొని నేను ఒక పావు కిలో వంకాయలు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి ఉప్పులో వేశానండి నల్లగా అవ్వకుండా ఒక 5 నిమిషస్ అలా ఉంచేసి తీసేసి మనం పేస్ట్ చేస్తున్నాం కదా ఈ పేస్ట్ ని ఈ ముక్కల్లో కూర్చుకుంటున్నాను ఇలా అన్ని ఇలానే ముక్కల్లోకి మనం చేసిన పేస్ట్ కూర్చుకోవాలండి 5 వంకాయలకి పావు కిలో అంటే 5 వచ్చేనాయి ఇలా 5 కూర్చున్న మిగిలిన పేస్ట్ పక్కన పెట్టుకుందాం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనిద్దామండి ఇలా ఫ్రై అయ్యాక మనం కూర్చుకున్న వంకాయలు ఇందులోనే ఆయిల్ లో వదిలేస్తున్నాను మూత పెట్టి ఒక 5 నిమిషస్ తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి తిప్పుకోవాలి తర్వాత ఇంకొక 5 నిమిషస్ మూత పెట్టి అలా వదిలేయాలండి తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకొకసారి మళ్ళీ ఇలా తిప్పాలి ఇలా తిప్పుతూ ఉంటే ఈవెన్ గా ఆయిల్ లోనే మగ్గుతాయండి వంకాయలు తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం మిగిలిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేస్తున్నాను వేసేసి దీన్ని కూడా కొంచెం ఈవెన్ గా స్ప్రెడ్ చేశాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా వేసేస్తున్నాను ఇలా చింతపండు రసం పిండుకొని అది కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మసాలా చింతపండు గుజ్జు మొత్తం మూత పెట్టి ఒక 5 నిమిషస్ అలా ఉడకనిద్దామండి మధ్య మధ్యలో మూత తీసి ఇలా వంకాయలు తిప్పుతూ ఉండాలండి ఈవెన్ గా ఉడకాలి అంటే అలా వదిలేస్తే ఒకే వైపు బాగా మగ్గిపోతాయి ఒకసారి ఉప్పు చూసేసి ఉప్పు సరిపోతే ఉప్పైనా కారమైనా మళ్ళీ వేసేసుకోవచ్చండి ఉప్పు సరిపోలేదు కారం స్పైసీగానే ఉంది ఇలా ఒకసారి మళ్ళీ స్ప్రెడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషస్ అలా వదిలేద్దాం బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ వంకాయలు ఎంత సాఫ్ట్ గా మెత్తగా ఉడికిపోయాయి ఒకసారి ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్ గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం ఈ రైస్ లోకి చాలా టేస్ట్ గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ కూర అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం బౌల్ లోకి
చాలా టేస్టీగా ఉండే మసాలా గుంతి వంకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్.